వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నా పేరు శంకర్. నర్సీపట్నం ప్రజలకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎముకల విభాగానికి చెందిన వైద్య నిపుణులు తన వైద్య సేవలు నూతనంగా ప్రారంభించారు. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గత 35 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ లలిత నర్సింగ్ హోమ్ డాక్టర్ ఏ సూర్యనారాయణ, సర్జికల్ ఎంఎస్ సర్జికల్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీదేవి, ఎండి స్త్రీ వ్యాధి నిపుణులు వారి కుమారుడు అయిన డాక్టర్ హను తేజ్, ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ అదే హాస్పిటల్లో వారి సేవలు అందించడం కొరకు ఈరోజు ప్రారంభించారు. ఇందుకు గాను నర్సీపట్నం డాక్టర్లు మరియు ప్రముఖులు బంధుమిత్ర వర్గాలు హను తేజ్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ హను తేజ్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా శ్రీ లలిత నర్సింహోం సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు, ఇప్పుడు ఆర్థోపెడిక్గా తన యొక్క సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ అయిన యశోదా హాస్పిటల్స్ మరియు విశాఖపట్నం ప్రథమ హాస్పిటల్లో తన సేవలు అందించినట్లు, ఇప్పుడు నర్సీపట్నం శ్రీ లలిత నర్సింగ్ హోంలో అత్యాధునిక పరికరాలతో వైద్యం అందిస్తున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హనుతేజ్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ కీహోల్ స్పెషాలిటీ, కీహోల్ స్పెషలైజేషన్, ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్లో స్పెషలైజేషన్ చేశానండి. నేను ఇప్పుడు ఇవాళ ఈ శుభముహూర్తం రోజు శ్రీ లలిత నర్సింగ్ హోమ్ నందు నర్సీపట్నం కేడీపేట రోడ్ నర్సీపట్నంలోని డాక్టర్ ఏ సూర్యనారాయణ, డాక్టర్ ఏ శ్రీదేవి గారు వాళ్ళ అబ్బాయిని ఇక్కడ ఆర్థోపెడిక్ యూనిట్ ఇదే హాస్పిటల్లోని స్టార్ట్ చేస్తున్నాను. నేను ముందు హైదరాబాద్ యశోదా సికింద్రాబాద్లోని 1 ఇయర్ అక్కడ చేసి, మరియు ప్రథమ హాస్పిటల్లోని ఒక 2 ఇయర్స్ అక్కడ స్పెషలైజేషన్ చేసి అక్కడ సేవలు అందించి, ఇప్పుడు ఇవాళ నుంచి నర్సీపట్నం ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరికీ, మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చినట్టు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఈరోజు నేను ఇక్కడ ఈ ఆర్థోపెడిక్స్ యూనిట్, మనం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ సిఆమ్ ఆపరేషన్ థియేటర్లో కంప్యూటర్ సిస్టమ్తోని, బెస్ట్ ఎక్విప్మెంట్ డ్రిల్స్ అన్ని బెస్ట్ ఎక్విప్మెంట్తో, ఆర్థ్రోస్కోపీ కీహోల్ చేయడానికి సదుపాయాలు అన్నీ ఉన్న ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్తో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయడం అవుతుంది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.